ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించాం అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయరు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరం ప్రజలు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జుడిషియల్ రిమాండ్ కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు అందుకే మేము విసులు కొడితే కేసు కోవత్తులు పట్టుకొని బయటికి వస్తే కేసు ఒక పోస్టర్ పట్టుకొని రోడ్డుపై నడుస్తే కేసు ఎందుకండి ఇంత భయం అంతెందుకు నిన్న నేను గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్ లో 100 మంది పోలీసులు రోప్ రెడీ అంటే మా నాయకుడు నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు ఈ రోజు విజయవాడలో నేను బయలుదేరి అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు ఎందుకే మీకు అంత భయం ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న మా నాయకులన్న ఆ పసుపు జన్న అన్న మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా ఇంతే కాదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నాపైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు మన కోర్టులో ఏం చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ లో 41 ఇస్తామని ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ ఎలాంటి పాత్ర లేదు ఏన ఆధారాలు ఉంటే 41 నోటీస్ ఇచ్చి పిలుస్తాం దయచేసి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్ లో తెలుగులు వరదల వల్ల ఇరుక్కుపోతే ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించాం అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయరు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరం ప్రజలు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జుడిషియల్ రిమాండ్ కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు అందుకే మేము విసులు కొడితే కేసు కోవత్తులు పట్టుకొని బయటికి వస్తే కేసు ఒక పోస్టర్ పట్టుకొని రోడ్డుపై నడుస్తే కేసు ఎందుకండి ఇంత భయం అంతెందుకు నిన్న నేను గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్ లో 100 మంది పోలీసులు రోప్ రెడీ అంటే మా నాయకుడు నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు ఈ రోజు విజయవాడలో నేను బయలుదేరి అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు ఎందుకే మీకు అంత భయం ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న మా నాయకులన్న ఆ పసుపు జన్న అన్న మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా ఇంతే కాదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నాపైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు మన కోర్టులో ఏం చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ లో 41 ఇస్తామని ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ ఎలాంటి పాత్ర లేదు ఏన ఆధారాలు ఉంటే 41 నోటీస్ ఇచ్చి పిలుస్తాం దయచేసి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు
ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్ లో తెలుగోలు వరదల వల్ల ఇరుక్కుపోతే